మనం దేవులను పూజించడం చూసాం, కానీ ఇక్కడ ఎలుకలే దేవుళ్ళట. ఆ ఎలుకలు ఏంటి, ఆ ఎలుకలను పూజించడం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయంలో సుమారు 25,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయమంతా తిరుగుతుంటాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారట. ఈ ఎలుకలను దైవత్వ ఎలుకలుగా పూజిస్తారట. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. ఆ ఆలయమే కర్ణిమాత ఆలయం. రాజస్థాన్లోని బికనేర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉందట. ఇది ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దుర్గాదేవి ఉపాసకురాలు కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. దీంతో స్థానిక ప్రజలు ఆమెకు ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఒకరోజు ఆమె అకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. అటుపై ఎవరికీ కనిపించలేదట. దీంతో ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించి కర్ణిమాతకు అక్కడే ఆలయం నిర్మించి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని తెలిపింది. కొన్ని రోజులకు చనిపోయిన వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్న పానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం వెంటనే ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఇక అది చూసిన జనం కర్ణిమాత వంశీయులే ఎలుకలు అని భావిస్తారు. దీన్ని చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారని భావించారట. నాటి నుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట. మరో జానపద కథ ప్రకారం 20,000 మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి పారిపోయి దేశ్నోక్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలని భావించారు. అటుపై తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపోమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు. వేలాది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపిస్తాయి. దీనికి కథ కూడా ప్రచారంలో ఉందట. కర్ణిమాతకు 3 పిల్లలు పుట్టి పురుట్లోనే కన్ను మూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెల్నే ఇచ్చి వివాహం చేసిందట. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకొంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదట. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు, ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా 3 బిడ్డలు తిరిగి బతికారట. ఈ ఆలయంలో కనిపించే 4 తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని స్థానిక ప్రజలు చెబుతుంటారు. ఆ 4 ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మకం. అందుకే ఆ 4 తెల్లని ఎలుకలు కనిపించేదాకా భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకల్లో మాత్రమే కనిపించడం విశేషం. కర్ణిమాత ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు మంగళహారతి సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు. ఈ శబ్దాలు విన్న వెంటనే ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పల్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్ళిపోతాయి. దేవాలయం వద్ద పాలరాతి శిల్పాలు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళ నైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది.
వెండి తాపడం చేసిన ద్వారులు అబ్బురపరుస్తాయి. నగిశీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్కు చెందిన కొంతమంది సంపన్నులు అందజేశారు. కర్ణీమాత ఉత్సవాలు ముఖ్యంగా దేశ్నోక్ వద్ద సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. మార్చ్ ఏప్రిల్ నెలలో నవరాత్రులు, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అశ్వయుజ శుక్ల ఏకాదశి నాడు ఈ ఉత్సవాలు జరుగుతాయి. కర్ణీమాత దేవాలయం రాజస్థాన్లోని బిక్నూర్కు 30 కిలోమీటర్ల దూరంలోని దేశ్నోకి అనే చిన్న పట్టణంలో ఉంది. బికనీర్కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం జోధ్పూర్. 2 నగరాల మధ్య దూరం 251 కిలోమీటర్లు. కర్ణీమాత దేవాలయంలో పాటు బికనీర్కు దగ్గరగా జాన్గఢ్ కోట, జైన్ దేవాలయం, జజ్నీర్ సరస్సు తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.